ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సాధారణంగా మనుషులకు కలుగు శ్రమ, శోధన, కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది తప్ప మరి ఏదియు మీకు సంభవింప లేదు. కానీ మనలో చాలామంది ఏమంటారంటే, ఎవరికీ లేని కష్టాలు నాకే వచ్చినాయి, ఎవరికీ లేని శ్రమలు నాకే వచ్చినాయి, ఎవరికీ లేని బాధ నాకే వచ్చింది, అందరూ బాగుంటున్నారు నా పరిస్థితులే బాగోలేదు, అందరూ బాగుంటున్నారు నా కుటుంబం ఇలా తగలడింది, అందరికీ మంచి ఉద్యోగాలు ఉన్నాయి నాకే సరైన ఉద్యోగం లేదు, అందరికీ అన్నీ కలిసి వస్తున్నాయి నాకే ఏమీ కలిసి రావటం లేదు, అందరికీ ఆరోగ్యం బాగుంటుంది నాకే ఆరోగ్యం సరిగా లేదు, అందరూ అన్నీ కొనుక్కుంటున్నారు నేనే ఏమీ కొనుక్కోలేకపోతున్నా, అందరూ పై పైకి వస్తున్నారు నేనే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పడున్నట్టు 10 సంవత్సరాలైనా సరే ఎదుగులేదు బొదుగులేదు అని చెప్పి సాధారణంగా ఇతరులతో పోల్చుకుంటూ వాళ్ళందరూ ఏదో సుఖపడుతున్నట్టుగా, వాళ్ళందరూ ఏదో బాగుపడుతున్నట్టుగా, వారందరూ కూడా ఏదో మీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా భావిస్తూ, నేను ప్రార్థన చేస్తున్నా, నేను ప్రభువును అడుగుతున్నా, నేను ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నా, ఎందుకు నా జీవితంలో మాత్రం అభివృద్ధిని నేను చూడలేకపోతున్నా, అందరూ బాగుపడిపోతున్నారు నేను మాత్రం బాగుపట్టల్లా అనే భావన మీరు కలిగి ఉన్నట్లయితే ఒక సత్యం మీరు తెలుసుకోవాలి. ఏమిటో తెలుసా? అది వాస్తవంగా మీరు కలిగి ఉన్న భావన కాదు, మరి సైతాను మీలో పెట్టిన భ్రమ. ఏమిటది? సైతాను మీలో ఒక భ్రమను పుట్టించాడు. మీరు కలిగి ఉన్న ఆ భావన ఏం చేస్తుందో తెలుసా? ఇండైరెక్ట్గా దేవుని పట్ల మీరు కలిగి ఉండవలసిన నమ్మకాన్ని వమ్ము చేసేస్తుంది, దేవుని పట్ల మీరు కలిగి ఉండవలసిన విశ్వాసాన్ని అది వీగిపోయేలా చేస్తుంది, దేవుణ్ణి మీరు ఎంతగా విశ్వసించాలో విశ్వసించకుండా చేస్తుంది, నమ్మాలో నమ్మకుండా చేస్తుంది. ఇండైరెక్ట్గా మీరు కలిగి ఉన్న ఆ భావన ఏం చేస్తుందంటే, ఏం చేశాడంట దేవుడు, ప్రార్థన చేస్తున్నా, మందిరానికి వెళ్తున్నా, వాక్యం చదువుతున్నా, ఇవన్నీ చేస్తున్నప్పటికీ నేను పొందుకుంది ఏమిటి, ఇవేమీ లేని వాళ్ళే బాగున్నారుగా, అసలు దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు బాగున్నారుగా, దేవుడు లేడు అనేవాడు బాగున్నాడుగా, ఇష్టం వచ్చినట్టుగా జీవించేవాడు బాగుపడుతున్నాడుగా, పాపాన్ని సరిహద్దులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించేవాడు, పాపిష్టి పనులు చేసేవాడు సుఖంగా ఉంటున్నాడుగా, వర్ధిల్లుతున్నాడుగా. దయచేసి గమనించండి, పాపిష్టి వాళ్ళు వర్ధిల్లినప్పుడు వారిని చూసి మీరు మచ్చరపడకండి, వాడు ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే గడ్డి పువ్వు వంటివాడు కనిపిస్తాడు, నీ ఎదుట వర్ధిల్లినట్టుగా కనిపిస్తాడు, హఠాత్తుగా మాయమైపోతాడు. కాబట్టి పాపాత్ములు వర్ధిల్లుతున్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళే బెటర్ కదా వర్ధిల్లుతున్నాను అని అనుకోవడానికి వీలు లేనే లేదు. ఒక సత్యం దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఏమిటంటే, ఈరోజు మీరు ఏ కష్టం కలిగి ఉన్నారో అదేదో మీరొక్కరే కలిగి ఉన్నట్టుగా భావించకండి, ఎందుకంటే సాధారణంగా మనుషులకు కలుగు శ్రమ తప్ప, శోధన తప్ప మీకేదో అధికంగా మాత్రం శోధన రావటం లేదు, శ్రమ రావటం లేదు. అలా మీరు భావిస్తున్నట్లయితే అది సైతాను యొక్క భ్రమ. ఏది నువ్వు మోయగలవో, దేని నువ్వు భరించగలవో, దేని నువ్వు సహించగలవో, ఆ శ్రమనే, ఆ కష్టాన్నే, ఆ శోధననే నీకు నేను అనుమతించాను తప్ప నువ్వు భరించలేనిది మాత్రం నేను నీకు ఇవ్వనే ఇవ్వలేదు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, నాకున్న కష్టం భరించలేకపోతున్నాను, నాకున్న శ్రమ భరించలేకపోతున్నాను, నాకున్న అవమానాన్ని భరించలేకపోతున్నాను, నా భర్త పెట్టే నరకాన్ని భరించలేకపోతున్నాను, నా భార్య గయ్యాలితనాన్ని భరించలేకపోతున్నాను, నా బిడ్డలు నిర్లక్ష్యాన్ని భరించలేకపోతున్నాను, ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడిని భరించలేకపోతున్నాను, ఆర్థికంగా ఉన్నటువంటి ఆ అప్పులను భరించలేకపోతున్నాను అని చెప్పి నువ్వు అంటున్నావు. కానీ ఇలా నేను భరించలేనటువంటి కష్టం గుండా వెళుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వు భరించలేని దాన్ని ఎప్పటికీ కూడా నేను నీ మీద మోపను.
ఒకవేళ నువ్వు భరించలేవు, భరించలేకపోతున్నావు అని నేను గ్రహించినప్పుడు వెంటనే ఆ బరువు నీ మెదడు నుంచి నేను తొలగించేస్తాను. పరిశుద్ధుడవైన తండ్రి, మేము కష్టాల గుండా శ్రమల గుండా వెళుతున్నప్పుడు మాకే కష్టాలు మాకే శ్రమలు అనే భావన తొలగించి ప్రభా, మేము కలిగి ఉన్న కష్టాల నుంచి విడిపించుటకు నీవు చాలినవాడివని, ఈ కష్టాలు కలకాలము ఉండవని, దీవించబడే రోజు వస్తుందని మేము విశ్వాసంతో ముందుకు సాగుతుండగా మమ్మను కనికరించి దీవించమని, ఎక్కడ మేము ఉన్నప్పటికీ నమ్మకమైన వాళ్ళు వీళ్ళు అనే సాక్ష్యం ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.